గుడ్ మార్నింగ్ బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. సో నిన్న ఆదివారం ఎప్పటిలాగానే మనం ఏ వర్క్షాప్ నిర్వహించినా ఏ వెబినార్ నిర్వహించినా మన అభిమాన ప్రేక్షకులందరూ కూడా తండోపతండాలుగా రావటం పరిపాటి. నిన్న కూడా అలాగే జరిగింది. మేము అనుకున్న దానికంటే మరింత పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లు హాజరయ్యారు. అనలిస్టులందరూ కూడా వాళ్ళ ప్రసంగాలతో ఉర్రు తొలగించారు అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. సో బాలగారు, కుటుంబరావు గారు, రాజేంద్ర గారు, సుందరరాజ గారు అందరూ ఎవరి ధోరణిలో వాళ్ళు, ఎవరి శైలిలో వాళ్ళు ఈ సదస్సుని రక్తిగట్టించారు. అద్భుతమైన ఇన్ఫ్యాక్ట్ నేను రాజేంద్ర గారికి, కుటుంబరావు గారికి లిటరల్గా మైక్ చేతిలోంచి లాక్కుంటే కానీ వాళ్ళ ప్రసంగాలు ఆపలేదు. సో అటువంటి ఒక మన ఎనలిస్టులు ఎప్పుడూ ప్రేక్షకుల్ని, మన ఇన్వెస్టర్స్ని, ట్రేడర్స్ని ఉద్దేశించి మాట్లాడేందుకు అమితంగా ఆసక్తి చూపిస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఉదయం 9:30 ప్రారంభమైతే 6:30 వరకు సాయంత్రం కొనసాగుతూనే ఉంది. అలా ఇంకా మనం విడిచిపెడితే 8-9 వరకు అలా కూర్చుని ఉండేవాళ్ళు ఇన్వెస్టర్స్ అందరూ కూడా. సో అక్కడితో ఆపేసి ముగించాల్సి వచ్చింది, బట్ ఇట్ వాజ్ వండర్ఫుల్. సో ఐ థ్యాంక్ ఆల్ ది ఎనలిస్ట్ అండ్ హాజరైన ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ అందరికీ కూడా నమస్కారాలు. ఇటువంటి శిక్షణ తరగతుల్ని మరిన్ని భవిష్యత్తులో నిర్వహించుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రత్యక్షంగా మళ్ళీ మనం కలుసుకునే అవకాశం కోవిడ్ అనంతరం మనకు లభిస్తుంది కాబట్టి తప్పకుండా ఇతర నగరాల్లో కూడా ఇటువంటి సదస్సులు నిర్వహించే ప్రయత్నం చేస్తాం. అండ్ అందరికీ మళ్ళీ పేరు పేరున సుబ్బారావు గారు, మిత్రులు సుబ్బారావు గారు రావటం అక్కడికి, అలాగే కొంతమంది అయితే గిఫ్ట్స్, ఎల్ఐసి ప్రకాశ్రావు గారు, ఆయన కొన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చి మరీ మమ్మల్ని పలకరించడం, ఇవన్నీ మర్చిపోలేని అనుభూతులు. ఎప్పట్లాగానే ఈ శిక్షణా తరగతి కూడా మరొక తీపి గుర్తుగా మనందరికీ మిగిలిపోనుంది. ఒక ఆణిముత్యాలు లాంటి, జాతి రత్నాలు లాంటి ఒక 30 స్టాక్స్ని అక్కడ రికమెండ్ చేయడం జరిగింది. అవన్నీ మన పీవీటీ సబ్స్క్రైబర్స్కి ఈరోజు పంపించడం జరుగుతుంది. సో వెయిట్ ఫర్ ది మెయిల్. ఇక మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్ కొద్దిగా గాత్ర సౌలభ్యానికి అంతరాయం కలుగుతుంది, క్షమించండి. సో గ్లోబల్ మార్కెట్స్ లాస్ట్ వీక్ ఒక చక్కటి వారం గడిచింది. మన నిఫ్టీ ఏషియాలోనే బెస్ట్ పెర్ఫార్మింగ్ ఇండెక్స్గా నిలిచింది లాస్ట్ వీక్. ఆల్మోస్ట్ 10%, 9.something% ఆఫ్ గెయిన్స్ మనం చూసాం నిఫ్టీలో. ఫిలిప్పైన్స్ ఇండెక్స్ 6.1% పెరిగింది. ఇండోనేషియన్ 4.9% పెరిగింది లాస్ట్ వీక్. అలాగే కొరియన్ ఇండెక్స్ 4.9% పెరిగింది. నాస్డాక్ 5.4%, జపనీస్ నికాయ్ 4.4% పెరిగితే మన ఇండెక్స్ వీటన్నిటికంటే డబుల్ ది రిటర్న్స్ ఇచ్చింది. సో ఇట్ వాజ్ అన్ అవుట్ పెర్ఫార్మింగ్ వీక్ ఫర్ ది ఇండియన్ మార్కెట్స్. ఎందుకు? బడ్జెట్ ఒకటి ట్రిగ్గర్, బట్ బడ్జెట్ కంటే కూడా ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన రిజల్ట్, అలాగే ఇతరత్ర కంపెనీస్ అన్నీ కూడా కార్పొరేట్ ఎర్నింగ్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా. ఇప్పటికి రిజల్ట్ సీజన్ ప్రారంభమే ఆల్మోస్ట్ 6 వీక్స్, 6వ వారం కూడా అద్భుతమైన ఫలితాలు కొనసాగుతున్నాయి. మొన్న కూడా మనం వీకెండ్ రిజల్ట్స్, దివీ స్లాబ్స్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్, ఎక్సలెంట్ రిజల్ట్స్. అలాగే బ్రిటానియా ఆఫ్కోర్స్ కొద్దిగా రెవెన్యూ మిస్ అయినా కూడా మార్జిన్స్లో మంచి ఎక్స్పాన్షన్ కనిపించింది. సో ఇలా మనకు ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ఎర్నింగ్ సీజన్ కూడా ఒక చక్కటి రిజల్ట్స్ అనేవి మనం చూస్తున్నాం. బిర్లా సాఫ్ట్ బ్యూటిఫుల్ రిజల్ట్, యాఫిల్. సో అది కూడా చక్కటి ఫలితాలు ప్రకటించడం చూస్తున్నాం. సో ఇలాగ మనకు అటు పిఎస్యు బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ అదర్ కార్పొరేట్ ఎర్నింగ్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా వస్తున్నాయి. ప్రత్యేకించి ఎస్బీఐఎస్లు, మిగతా రిజల్ట్స్ అన్నీ ఒకేత అయితే ఎస్బీఐ రిజల్ట్ మరొకటి అని చెప్పాల్సిందే. సో ఇన్ ఎవ్రీ డిక్లైన్ ఎక్యూములేట్ ఎస్బీఐ అండి. ఇంకెక్కడ నుంచి ఎస్బీఐకి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదని నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఇట్ షుడ్ బి ఏ మస్ట్ యాడ్ ఫర్ ఆల్ ది పోర్ట్ఫోలియోస్. ఎవరి పోర్ట్ఫోలియో అయితే ఎస్బీఐ షేర్ లేవో తప్పకుండా కొనుక్కొని యాడ్ చేసుకోండి. ఇట్ విల్ గివ్ ఫెంటాస్టిక్ రిటర్న్స్ ఇన్ ది నెక్స్ట్ 2-3 ఇయర్స్. అండ్ నిఫ్టీకి సంబంధించి 15,000 ఇవాళ మనకు ఓపెనింగ్లో కనిపిస్తుంది. 14,850కి ఇప్పుడు అసలు బేస్ మారిపోయింది. అండ్ ఫ్రైడే రోజు లో కూడా ఇది 14,850. సో ఒక క్యాచప్ యాక్ట్ అనేది ఇప్పుడు మనకు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీల మధ్య కొనసాగుతుంది. నిఫ్టీ లాస్ట్ వీక్ 9% పెరిగితే బ్యాంక్ నిఫ్టీ 17% పెరిగింది. ఎందుకు? బికాజ్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఆఫ్కోర్స్ మిగతా బ్యాంక్స్ కూడా పెర్ఫామ్ చేశాయి. అండ్ నిఫ్టీ ఇప్పటిదాకా అండి సిన్స్ ఇన్సెప్షన్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఈజ్ 11.5%. సో ఎవరైనా సెన్సెక్స్ గురించి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కదా మనం, అలాగే నిఫ్టీ గురించి కూడా ఒకసారి చూస్తే మనం నిఫ్టీ ఒక లాస్ట్ వీకే 9 లాక్ క్రోర్స్ మార్కెట్ క్యాప్ పెరిగింది ఓవరాల్ నిఫ్టీ కంపెనీస్ అన్నీ కలిపి.
సో మనం ఇప్పుడు ఇండియా ఈజ్ నౌ 2.7 trillion dollars మార్కెట్ క్యాప్ కలిగిన దేశం మంది ఇండియన్ స్టాక్ మార్కెట్స్ వరల్డ్స్ సెవెంత్ బిగ్గెస్ట్ మార్కెట్ నౌ ఆఫ్ కోర్స్ యునైటెడ్ స్టేట్స్ ఈజ్ టాప్ విత్ అక్కడ మార్కెట్ క్యాప్ అనేది చాలా స్ట్రాంగ్గా మనకు ఆల్మోస్ట్ 44 trillion dollars ఉంది చైనా 11 trillion dollars ఉంది హాంకాంగ్ 7 trillion dollars అలాగే జపాన్ 6.8 trillions యూకే 3.3 trillion dollars ఫ్రాన్స్ 2.8 ఇండియా 2.7 trillion dollars మార్కెట్ క్యాప్ కలిగిన దేశంగా మనం సెవెంత్ బిగ్గెస్ట్ మార్కెట్ నౌ వెరీ సూన్ మేబీ నెక్స్ట్ 2-3 ఇయర్స్లో టాప్ 5లోకి వెళ్ళిపోతాం మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాప్ సో అటువంటి ఒక ఎక్సైటింగ్ ఫేజ్ ఒక దశలో ఉన్నాం ఒక అద్భుతమైన దశ ఇండియన్ ఎకానమీ చూడబోతోంది మనం అన్నీ కలిసి వస్తాయి కదా ఒక్కొక్కసారి అండి కొన్ని అనుకున్నవి జరగవు ఇప్పుడు 2014 ఉంది అప్పుడు కూడా అందరూ మార్కెట్స్ చాలా బాగా పెరుగుతాయి మన మోడీ గారు వచ్చారు కాబట్టి మోడీ ర్యాలీ అనేది అప్పుడు చూసాం అప్పుడు రెండు ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్ ఒకటి పాలసీ డిసిషన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి ఎందుకంటే ఒక అబ్సల్యూట్ మెజారిటీతో గవర్నమెంట్ వస్తుంది రెండోది ఎర్నింగ్స్ రికవరీని కూడా ఎక్స్పెక్ట్ చేసింది కానీ పాలసీ ఓకే వాళ్ళు ఎలా పెర్ఫామ్ చేస్తారనేది అది వేరే విషయం మోడీ గవర్నమెంట్ కొన్నిట్లో హిట్స్ ఉన్నాయి కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఓవరాల్గా ఓకే కైండ్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ ఈ బడ్జెట్తో ఇక వాళ్ళు కూడా మళ్ళీ ఒక జూలు విదిలించి వేగం పుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు రెండో వైపు ఎర్నింగ్స్ రికవరీ 2014లో అనుకున్న విధంగా రాలేదు అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఎర్నింగ్స్ రికవరీ ఏదైతే ఉందో ఇది ఇట్ ఈజ్ ఎ సస్టైనబుల్ ఎర్నింగ్స్ రికవరీ అంటే ఇదేదో ఒక క్వార్టర్ వచ్చేసి అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ ఫెయిల్ కావడం ఇలా లేదండి రాబోయే కొన్ని క్వార్టర్స్ పాటు ఈ రికవరీ ఇలాగే కొనసాగుతుంది అన్న ఒక పర్సెప్షన్ చేంజ్ మనకు మార్కెట్స్లో కనిపిస్తుంది ఒక రీరేటింగ్ అనేది ఇండియన్ మార్కెట్స్కి లభిస్తుంది సో వ్యూ ఎందుకు మారింది ఇదేదో కేవలం ఒక జరుగుతున్న పీఈ ఎక్స్పాన్షన్ మాత్రమే కాదు ఇట్స్ అబౌట్ ది రికవరీ సో క్వార్టర్లీ ఫలితాలు మనం ఇప్పటిదాకా చూస్తే 95% ఆఫ్ ది కంపెనీస్ హ్యావ్ అనౌన్స్డ్ బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఎక్కడో బిహెచ్ఏఎల్ లాంటి ఫెయిల్యూర్స్ కొన్ని కనిపిస్తున్నాయి మనకు బట్ మెజారిటీ ఆఫ్ ది గుడ్ కంపెనీస్ బిగ్ కంపెనీస్ అండ్ మీడియం మిడ్ క్యాప్ కంపెనీస్ ఈవెన్ స్మాల్ క్యాప్ కంపెనీస్ చక్కటి ఫలితాలని ప్రకటిస్తూ వస్తున్నాయి సో ఇదేదో లిక్విడిటీ డ్రివెన్ మార్కెట్ కాదు వీఆర్ ఎన్ ఎర్నింగ్స్ డ్రివెన్ మార్కెట్ అని ఒక పర్సెప్షనల్ చేంజ్ అనేది మనకు మార్కెట్స్లో కనిపిస్తుంది అందుకనే మనం ఈ ర్యాలీ ఈ విధంగా ఎక్కడా కూడా ఆగకుండా మార్కెట్స్ వెళ్తున్నాయి అప్పుడప్పుడు వెనక్కి వస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు రేపు 15,500 వెళ్ళిన తర్వాత నిఫ్టీ మళ్ళీ ఏ 14,500 వచ్చినా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు ఒక 1000 పాయింట్లు కరెక్షన్ వచ్చినా కూడా బట్ అటువంటి వెనకంజలు లేకపోతే ముందడుగు వేయలేం కాబట్టి వాటిని చూసి ఎవరు కూడా గాభరా పడొద్దు మీ పోర్ట్ఫోలియోస్లో ఇప్పుడు నిన్న మనం ఎప్పటిలాగానే ఇంతకుముందు చాలా స్టాక్స్ రికమెండ్ చేసాం మళ్ళీ ఆణిముచ్చేయాలంటే 30 స్టాక్స్ మనం రికమెండ్ చేయడం జరిగింది వాటిలో పెద్ద కంపెనీలు ఉన్నాయి మీడియం సైజ్ కంపెనీస్ ఉన్నాయి స్మాల్ క్యాప్ కంపెనీస్ కూడా ఉన్నాయి సో అటువంటి కంపెనీస్ని మనం సెలెక్ట్ చేసి పెట్టుకొని ఆ లిస్టులోంచి మీకు నచ్చిన కంపెనీస్ని కొన్నింటిని ఎంపిక చేసి పెట్టుకుని ఉంటే ఎప్పుడైనా మార్కెట్ ఫాల్ వచ్చినప్పుడు హడావుడిగా 30 స్టాక్స్ని ఇవాళ రేపట్లో కొనాల్సిన అవసరం లేదండి ఎప్పటికప్పుడు మార్కెట్ మనకు ఆపర్చునిటీ ఇస్తూనే ఉంటుంది సో ఆ అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా ఈ లిస్టులోంచి మనం ఎంపిక చేసుకున్న స్టాక్స్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయంటే ఎటువంటి సందేహం లేదు అండ్ స్టే ఇన్వెస్టెడ్ ఏమి మార్కెట్ గురించి ఎవరు కూడా అపనమ్మకాలు పెట్టుకోవద్దండి ఇదేదో బాగా పీక్లోకి వెళ్ళిపోయింది చాలామందిలో ఒక అభిప్రాయం ఉందండి సైడ్లైన్స్లో ఉందాం బాగా పీక్లో ఉంది మార్కెట్ అతిపెద్ద కరెక్షన్ వస్తుందని బడ్జెట్ ముందు వచ్చింది కరెక్షన్ ఎంతమంది ఆ కరెక్షన్లో ఇన్వెస్ట్ చేశారండి చేయలేకపోయాం ఎందుకంటే ఇంకా ఎక్కువ వస్తుందేమో కరెక్షన్ అని భయం ఉంటుంది అండ్ బడ్జెట్ తర్వాత ఆపర్చునిటీ మిస్ అయిందన్న ఒక ఫీలింగ్ ఉంది సో అటువంటి మిస్ అయ్యామనే ఫీలింగ్స్ లేకుండా ఉండాలంటే కంటిన్యూ టు ఇన్వెస్ట్ దఫాలుగా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి అండ్ ఎప్పుడైనా బాగా కరెక్షన్ వచ్చినప్పుడు లంసమ్స్ తీసుకొని ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉండండి లేదు ఇవన్నీ మనకెందుకు వచ్చిన గొడవ అనుకుంటే ఎస్ఐపి చేయండి దేర్ ఆర్ సో మెనీ వేస్ టు ఇన్వెస్ట్ సో మీకు నచ్చిన మార్గాన్ని మీరు ఎంపిక చేసుకొని ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి ఎనలిస్ట్తో మాట్లాడదాం గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు సో ముందుగా థ్యాంక్ యూ సో మచ్ నిన్న ఎంత సహనంతో మీరు ఇన్వెస్టర్స్ని పూర్తిగా అశాంతం వాళ్ళతో సమయం గడిపారో దానికి ముందుగా మీకు జేజేలు అండ్ ట్రాఫిక్ జామ్లో కూడా ఇరుక్కున్నా అని చెప్పారు మీరు సో థ్యాంక్ యూ సో మచ్ ఏమిటి మార్కెట్స్ని ఈ వారం సంబంధించి ఏ విధంగా చూడాలి మార్కెట్స్ పాజిటివ్గానే ఉంటాయండి ఎందుకంటే ఇంట్రాడే కరెక్షన్స్ ఏవైతే వస్తాయో దే విల్ గివ్ ఆపర్చునిటీస్ ఫర్ బయింగ్ ఆల్సో బట్ ఒక కన్సల్టేషన్ ఫేజ్ 14,500 టు 15,500 ఎమర్జ్ అవుతుంది అని చెప్పేసి అనిపిస్తుంది ఎందుకంటే ఇవాళ కూడా ఓపెనింగ్ లో
15,000 పైన నిఫ్టీ ఓపెన్ అయ్యే సూచనలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. అయితే మొన్నే టెస్ట్ చేసింది కాబట్టి ఈసారి ఓపెన్ అయ్యి నిలబడుతుందా లేదా కన్సాలిడేట్ అవుతుందా లేదా అనేది చూడాల్సి వస్తుంది. ఇంట్రాడే కనుక 15,000 కిందకి డిప్ అయినా కూడా తిరిగి రికవర్ అయ్యి ఎండ్ ఆఫ్ ది డే 15,000 పైన క్లోజ్ అయ్యేటట్టయితే మాత్రం డెఫినెట్లీ చార్ట్ ఈస్ ఓపెన్ టు 15,500 అని చెప్పేసి అని అనుకోవచ్చు. అండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చూస్తే ఆప్షన్స్ లో దాదాపు 16,000 దగ్గర కూడా బిడ్ అవుతాను ఇప్పుడు బిల్డప్ అవుతుంది. కాబట్టి మరి 16,000 వరకు వెళ్తుందా అంటే ఇట్స్ ఏ హైపోథెటికల్ సిచ్యువేషన్, బట్ డెఫినెట్లీ స్ట్రెంగ్త్ ఇన్ ద మార్కెట్ అండర్ కరెంట్ ఎంత బుల్లిష్నెస్ గా ఉందంటానికి అది క్లియర్ కట్ ఇండికేషన్ అనమాట. అండ్ మీరు అన్నట్టు ఏదైతే రిజల్ట్స్ వస్తున్నాయో డెఫినెట్లీ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ వస్తున్నాయి చాలా కంపెనీస్ రిజల్ట్స్ అనమాట. అండ్ దాని వల్ల స్టెబిలిటీ వస్తుంది కూడా అనమాట. ఒక కరెక్షన్ వస్తే కూడా తిరిగి ఫాలో అప్ బయింగ్ రావటం కానీ ఇవన్నీ చూస్తున్నాం. అదేవిధంగా ఎఫ్ఐఐస్ ఇప్పుడు కంటిన్యూస్ గా తిరిగి బ్యాక్ టు బయింగ్ రావటం చూసాం. ఏదో బడ్జెట్ ముందు కాస్త అమ్మినా కూడా ఇమీడియట్ గా ఇప్పుడు దాదాపు 12,266 కోట్లు నెట్ బయర్స్ ఆల్రెడీ ఈ సంవత్సరం అనమాట. ఇది లాస్ట్ 5 సెషన్స్ లో ఫిబ్రవరిలోనే అంటే ఎంత పాజిటివ్ గా ఉన్నారు అనేది కూడా మనం చూడాల్సి వస్తుంది. అయితే మ్యూచువల్ ఫండ్స్ కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నాయి, బట్ మ్యూచువల్ ఫండ్స్ డెఫినెట్లీ హెడ్ ఆఫ్ రిడెంప్షన్స్ మార్చ్ ముందన్నమాట ప్రాఫిట్ బుకింగ్ ఎక్స్పెక్టెడ్ కాబట్టి నడుస్తుంది. అండ్ ఏదైతే కనుక గవర్నమెంట్ కాన్ఫిడెంట్ గా చెప్పారు నేను ఎక్స్పెండిచర్ సెక్రటరీ దట్ FY26 కల్లా మేము 4.5% డెఫిసిట్ తగ్గిస్తాము అని చెప్పేసాను. కాబట్టి నేను ముందు నుంచి అన్నది ఈ బడ్జెట్ లో బిగ్గెస్ట్ పాజిటివ్ ఇస్ ట్రాన్స్పరెన్సీ. ఇది వరకట్లాగా ఏదో 3% 3.5% కి తగ్గిస్తాం డెఫిసిట్ అని చెప్పకుండా ఓపెన్ గా చెప్పేశారు 9.5 ఈ సంవత్సరం ఉంటుంది, 6.8 నెక్స్ట్ ఇయర్ ఉంటుంది, అట్లా ఎప్పుడో 25-26 కానీ 4.5 తగ్గించలేమని. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది నెక్స్ట్ 3 ఇయర్స్ కూడా దిర్ ఇస్ గోయింగ్ టు బి గుడ్ స్పెండింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్ అనమాట. పర్సులు ఓపెన్ చేసి ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది అని చెప్పేసి అని అర్థమవుతుంది. దాంతో ఏ సెక్టర్స్ బెనిఫిట్ అవుతుంది, డెఫినెట్లీ ఇన్ఫ్రా బెనిఫిట్ అవుతుంది, ఇన్ఫ్రాకి రిలేటెడ్ సిమెంట్ బెనిఫిట్ అవుతుంది, స్టీల్ బెనిఫిట్ అవుతుంది. అండ్ రెండో పక్కన ఇటు పోస్ట్ కోవిడ్ ఏదైతే కనుక అడ్మినిస్ట్రేషన్ కానీ ఇవన్నీ ఎట్లా మారుతున్నాయి చూస్తే కనుక డిజిటల్ సూపర్ సైకిల్ ఏదైతే స్టార్ట్ అయిందో ఆ డిజిటైజేషన్ తోటి బెనిఫిట్ అయ్యే టెక్ స్టాక్స్ ఉన్నాయి. అదేవిధంగా హెల్త్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ ఇట్ విల్ బి ఫార్మా స్టాక్స్ కూడా గుడ్ షేప్ లో ఉంటాయి. కాబట్టి వీ హ్యావ్ లాట్ ఆఫ్ సెక్టర్స్ టు చూస్ ఆల్సో. కరెక్షన్ వచ్చినప్పుడు కొంచెం డిఫెన్సివ్స్ ఉంటాయి. నేను అనుకోవటం ఫార్మా మైట్ బి ఇన్ లైమ్ లైట్ ఫ్రమ్ దిస్ వీక్ ఆన్వర్డ్స్ అని చెప్పేసి అని అనుకుంటున్నాను. లాస్ట్ 2 సెషన్స్ లో ఫార్మాలో క్లియర్ కట్ గా అక్యుములేషన్ బయింగ్ కనిపించింది. అండ్ ఇఫ్ అండ్ మోడెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా జంప్ కనిపించింది అన్నిట్లో కూడా. కాబట్టి మేబీ ఫార్మా కెన్ బి సర్ప్రైజ్ విన్నర్ దిస్ వీక్ అని చెప్పేసి అని అనుకుంటున్నాను. రిజల్ట్స్ కూడా చాలా కంపెనీస్ ఇంపార్టెంట్ కంపెనీస్ ఇవాళ కూడా ఉన్నాయి, లైక్ బీపీసీఎల్ కానీ సన్ టీవీ, గోడ్రేజ్ కన్స్యూమర్, ఎన్ఎండిసి ఇట్లా చాలా ఉన్నాయి. డెఫినెట్లీ రిజల్ట్స్ బేస్ ని బట్టి అనమాట పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీస్ ని మార్కెట్ రివార్డ్ చేస్తుంది, నెగిటివ్ ఇచ్చినట్టు పనిష్ చేస్తుంది. లైక్ బిహెచ్ఎల్ నెగిటివ్ రిజల్ట్ ఇచ్చింది, మేబీ బిహెచ్ఎల్ ఎఫ్ఎండ్లో బ్యాన్ లో ఉంది కాబట్టి కొంచెం ఫాల్ తక్కువ ఉండొచ్చు కానీ బట్ డెఫినెట్లీ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది కౌంటర్ లో. ఎందుకంటే ఇది ఈ మోడర్న్ ఎన్విరాన్మెంట్ లో కొత్త ఏదైతే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఏవైతే వస్తున్నాయో మేజర్ సిమెన్స్ నుంచి కానీ ఏబీబీ నుంచి కానీ అటు నుంచి ఇది తట్టుకోలేదేమో అని చెప్పేసి ఫీలింగ్ కూడా కొంత డెవలప్ అవుతాను. కాబట్టి రేపు బిహెచ్ఎల్ కూడా ఏ ప్రైవేటైజేషన్ లోకి వెళ్ళిపోతుందంటే ఆ టైం అప్పుడే కాస్త ర్యాలీ రావాలి, బట్ అదర్వైజ్ ఇట్స్ పెర్ఫార్మెన్స్ వైజ్ వీక్ కౌంటర్ కింద ప్రూవ్ అవుతాను. ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ స్టాక్ పికర్స్ మార్కెట్ అండి. నేను ఏదైతే కనుక మనం వర్క్షాప్ లో కూడా లాట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ రికమెండ్ చేసాం, అందులో బోత్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ లార్జ్ క్యాప్స్ ఉన్నాయి, మిడ్ క్యాప్స్ ఉన్నాయి, స్మాల్ క్యాప్స్ ఉన్నాయి, అండ్ వైడ్ రేంజ్ లైక్ ఎలక్ట్రా గ్రీన్ టెక్ దగ్గర నుంచి మొదలు పెట్టి ఎల్ఎన్టి దాకా కూడా ఉన్నాయి స్టాక్స్ అన్ని కూడా. కేర్ఫుల్ గా అనమాట ఇన్వెస్టర్స్ ఆళ్ళ వరకు కూడా హోంవర్క్ చేసుకుని ఎందులో కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉందో డెఫినెట్లీ స్టాక్స్ పిక్ చేస్తే డీసెంట్ రిటర్న్స్ వస్తాయి. నెక్స్ట్ 3 to 6 మంత్స్ లో కూడా మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వైబ్రెంట్. వన్ బిగ్ పాజిటివ్ ఇవాళ చాలా పేపర్స్ రిపోర్ట్ చేయలేదు కానీ థింగ్ ఏంటంటే మాన్సూన్ ఈజ్ గోయింగ్ టు బి నార్మల్ అని స్కైమెట్ ఏదైతే ప్రైవేట్ వెదర్ రిపోర్ట్స్ ఇస్తారో స్కైమెట్ ఇచ్చింది అనమాట. అది కనుక కరెక్ట్ అయ్యేటట్టయితే కనుక ఫుల్ ఇయర్ విల్ బి అగైన్ వెరీ వెరీ బోయంట్ ఇయర్. ఎందుకంటే 3rd సక్సెస్ఫుల్ గుడ్ మాన్సూన్ ఇయర్ అవుతుంది అనమాట. ఇయర్ కూడా మాన్సూన్ బాగుంటాయి.
అండ్ అగ్రి సెక్టర్ ఎట్లా పర్ఫామ్ చేసిందో కూడా చూసాం మనం మొన్న ఈ ఎకనామిక్ సర్వే రిపోర్ట్ లో కూడా ఇట్ ఈస్ ద సేవియర్ అయ్యింది కోవిడ్ టైం అప్పుడు కూడా కాబట్టి ఎన్ని పాజిటివ్ ఫ్యాక్టర్స్ ముందు పెట్టుకొని స్టే ఇన్వెస్టెడ్ ఇన్ మార్కెట్స్ బై అండ్ డిక్లైన్స్ అని అంటాను ఓకే అండి చిన్న విరామం తర్వాత బాలగత్తు రాజేంద్ర గత్తు బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం గుడ్ మార్నింగ్ బాలగారు గుడ్ మార్నింగ్ వాసం గారు సో మనం మళ్ళీ ఫార్మా సెక్టర్లో కొంత ర్యాలీ అంటే సెలెక్ట్ స్టాక్స్లో ఒక అప్ మూవ్ అనేది గమనిస్తూ ఉన్నాం సో ఫార్మా ఆల్మోస్ట్ ఒక 4-5 మంత్స్ అండర్ పెర్ఫామ్ చేసింది మిగతా సెక్టర్స్ని ఇక్కడ నుంచి ఫార్మా సెక్టర్లో కూడా బ్రాడ్ బేస్డ్ అంటే సెక్టర్లో ఉన్న స్టాక్స్లో మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్ ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసే అవకాశం కనిపిస్తుందా బ్రాడ్ బేస్డ్ అంటే యూనో స్మాలర్ స్టాక్స్ మేబీ అంతగా పర్ఫామ్ చేయకపోవచ్చు అండి బట్ అట్లీస్ట్ యూనో లార్జ్ క్యాప్స్ అండ్ రీజనబుల్లీ గుడ్ మిడ్ క్యాప్స్ మాత్రం డెఫినెట్లీ అవుట్ పర్ఫార్మెన్స్ ఫార్మా సెక్టర్ లో ఉండే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది అనే దట్స్ బికాస్ ఆఫ్ మేబీ దివీస్ రిజల్ట్స్ అంతకు ముందు మనం లారస్ చూసాం లారస్ ఈజ్ నౌ ఆల్మోస్ట్ మిడ్ క్యాప్ కంపెనీ సో ఇలా మనకి స్పెసిఫిక్ ఫార్మా కంపెనీస్ ఇన్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ లో దట్స్ ఆన్ ఎక్సెప్షనలీ స్ట్రాంగ్ రిజల్ట్స్ ఎందుకంటే ఫార్మాలో ఒకటేంటంటే స్మాల్ క్యాప్ కంపెనీస్ దే హావ్ వెరీ ఫ్యూ మార్కెటబుల్ ప్రోడక్ట్స్ అది ఫార్ములేషన్స్ కానివ్వండి ఏపీఎస్ కానివ్వండి వన్ ఆర్ టూ ఇట్లా ఉంటాయి వెరీ లిమిటెడ్ ఉంటాయి బట్ లార్జ్ ఫార్మా కంపెనీస్ కి దే హావ్ అ వైడ్ చాయిస్ ఫ్రెష్ ఫైలింగ్స్ ఇట్లా ఉంటాయి కాబట్టి ఐ థింక్ లార్జ్ అండ్ రీజనబుల్లీ గుడ్ మిడ్ క్యాప్ ఫార్మా కంపెనీస్ చాలా బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఓకే అండి అలాగే రాజేంద్ర గారు ఏమిటి వీక్లీ వ్యూ ఏంటి టెక్నికల్స్ ఎలా ఉన్నాయి చార్టికల్లీ మనం చూస్తే కనుక ప్రాబ్లీ కొద్దిగా నెగటివ్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయండి ఎందుకంటే టాప్ లో మనకి ఎప్పుడైతే డోజీలు హ్యాంగింగ్ మ్యాన్స్ వస్తాయో ప్రాబ్లీ కొద్ది వీక్నెసెస్ సూచిస్తుంది బట్ మార్కెట్ భిన్నంగా ఇట్స్ గోయింగ్ అప్ సో నా ఉద్దేశంలో మనం 15014 వెల్కమ్ చేసాం సో ప్రాబ్లీ ఎక్స్టెండింగ్ టాప్స్ అనేది ఫామ్ అవుతుంది ఇన్ కేస్ ఈ రోజు కనుక 15014 అంటే ఫ్రైడేస్ హై అబౌ క్లోజ్ అయింది అంటే కనుక మేబీ ఇక్కడ నుంచి ఒక 200-300 పాయింట్స్ వాల్యూ వచ్చే ఛాన్స్ ఉంది బట్ అగైన్ లాస్ట్ మంత్ బార్ మనం చూస్తే కనుక ఇన్వర్టెడ్ హ్యామర్ బార్ ఫామ్ అవుతుంది చూసాం సో 14,753 ఆ బార్ హై సో దట్ షుడ్ బి ద స్టాప్ లాస్ ఎవరికైనా పొజిషన్ ఉంటే కనుక అండ్ అగ్రెసివ్ గా లాంగ్ పొజిషన్ తీసుకోవాల్సిన టైం అయితే ఇది కాదు ఐ థింక్ యూ నీడ్ టు వెయిట్ ఫర్ మోర్ ప్రూఫ్ ఫర్ ద మార్కెట్ టు గో అప్ సో నా ఉద్దేశంలో సపోర్ట్ మేజర్ సపోర్ట్ అనేది 14,450 నుంచి 14,330 మధ్యలోనే ఉంది కాబట్టి ఒక మీనింగ్ఫుల్ కరెక్షన్ అంటే మేబీ 400-500 పాయింట్స్ కరెక్షన్ వస్తేనే ఫ్రెష్ లాంగ్స్ కాలే ఉంచాలి అదర్వైజ్ ఎగ్జిస్టింగ్ లాంగ్స్ అన్ని కూడా 14,793 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోమని చెప్తున్నాను అండ్ బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫార్మెన్స్ కొద్దిగా కొనసాగుతుంది ఈ స్టేజ్ లో మేబీ బ్యాంక్ నిఫ్టీ లో కూడా ఒక రివర్సల్ బార్ రావటం చూసాం సో 36,700 అబోవ్ క్లోజ్ అవుతానే నెక్స్ట్ ర్యాలీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది బట్ బ్యాంక్ నిఫ్టీలో 34,908 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది విచ్ ఇస్ అబౌట్ 800 పాయింట్స్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ మేబీ అక్కడ లాంగ్స్ అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయొచ్చు అక్కడ నుంచి 200 పాయింట్స్ రిస్క్ తీసుకుంటే 500-600 పాయింట్స్ రివర్డ్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ మీరు ఇప్పుడే అడిగిన ఫార్మా సెక్టర్ లో కొద్దిగా రివర్సల్స్ రావటం చూస్తున్నాం అండి బట్ అట్ ఓన్లీ రిట్రేస్మెంటే అని అనుకుంటున్నాం సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ డాక్టర్ రెడ్డి లాంటి స్టాక్స్ ఆల్మోస్ట్ లోస్ నుంచి ఒక 7-8% పెరిగినప్పటికీ టాప్ నుంచి కూడా బాగా కరెక్ట్ అయ్యాయి సో ఫార్మాలో దేర్ షుడ్ బి మోర్ ప్రూఫ్ అని నా ఉద్దేశం ఐ థింక్ ఇక్కడ నుంచి 5-7% ఇంకా రిట్రేస్ అయ్యే ఛాన్స్ ఉంది బట్ ఈక్వల్లీ డౌన్ సైడ్ కూడా కనిపిస్తుంది ఓకే అండి నిన్న మన వర్క్షాప్లో ఒక అపశృతి ఏంటి అంటే మన వెబ్ ద్వారా కూడా జూమ్ ద్వారా కూడా ఈ వెబినార్ని ఈ శిక్షణా తరగతిని అందరికీ చేరవేద్దామనే ప్రయత్నం చేశాం అయితే అందులో మేము విఫలం అయ్యాం ఏమాత్రం సఫలీకృతం కాలేకపోయాం సో ఇప్పుడు మేము నేర్చుకున్న పాఠం ఏంటంటే వెబినార్గానే నిర్వహిద్దాం అలాగే మనం భౌతికంగా ఏవైతే శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాం వాటిని ప్రత్యేకించి అదే ఆ ఉద్దేశం కోసమే దాన్ని వాడుకుందాం దాన్ని కలపొద్దు అనేది మాత్రం మేము నేర్చుకున్న పాఠం ఎవరికైతే అసౌకర్యం కలిగిందో నిన్న జూమ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించే ప్రయత్నం చేసి విఫలమయ్యారో వాళ్ళందరికీ అపాలజీస్ క్షమాపణలు మళ్ళీ మీకోసం ప్రత్యేకంగా ఒక వెబినార్ని నిర్వహిస్తాం అతి త్వరలోనే ఆ కార్యక్రమం ఉంటుంది మీకు ఎప్పటికప్పుడు అందుకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తాం ఇక కాలర్స్ అలాగే మెయిలర్స్ ఇద్దరు వెయిట్ చేస్తున్నారు ముందుగా ఐఆర్ఎఫ్సి గురించి శివప్రసాద్ అడుగుతున్నారు ఐఆర్ఎఫ్సి ఎలాట్ అయ్యాయట
26 రూపాయలు అలర్ట్ అయ్యాయి. కుటుంబరావు ఐఆర్ఎఫ్సి ఏమన్నా అంటే లిస్టింగ్ లో డిసాపాయింట్ చేసింది, ఆయనకి లాభం వచ్చే అవకాశం ఏదైనా ఉందా? ఉందండి ఖచ్చితంగా, ఎందుకంటే లిస్టింగ్ అప్పుడు డిసప్పాయింట్మెంట్ ఉన్నా కూడా బడ్జెట్ ఏదైతే కనుక ఇటు డెవలప్మెంట్ ఫైనాన్స్ కి ఇటుకి ఇంపార్టెన్స్ ఇచ్చారో చూస్తే కనుక డెఫినెట్లీ ఐఆర్ఎఫ్సి ఇస్ గోయింగ్ టు డూ వెల్ అనమాట. ఎందుకంటే ఇట్ ఈస్ ది ఫ్లాగ్షిప్ కంపెనీ టు రేజ్ రిసోర్సెస్ ఫర్ రైల్వేస్ అన్నట్టు గవర్నమెంట్ క్లియర్ గా ఇండికేషన్ ఇచ్చింది. కాబట్టి కమింగ్ మంత్స్ లో అనమాట ఐఆర్ఎఫ్సి లార్జ్ ఫాలో ఆన్ ఇష్యూస్ చేయొచ్చు, ఫండ్స్ ఇది డెట్ రేజ్ చేయొచ్చు, అండ్ ఇట్ విల్ బి యాక్టివ్ డెఫినెట్లీ. ఇట్స్ మస్ట్ బై అని చెప్పేసి అని అంటానండి అట్ కరెంట్ లెవెల్స్. రైట్, ఈ బడ్జెట్ ఫ్యూల్డ్ ర్యాలీలో చాలా స్టాక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఐఆర్ఎఫ్సి కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేస్తుంది. కొద్దిగా సహనంతో మీరు ఎదురు చూడండి. అలాగే కాలర్ లైన్లో ఉన్నారు, మొదటి కాలర్ హలో. హలో సార్, నమస్తే అండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి ప్రశ్న అడగండి. అడగండి, ప్రశ్న అడగండి సార్. మేము సాటర్డే రోజు చాలా సార్లు ప్రయత్నం చేసాం సార్, మీ ఇచ్చిన రెండు నెంబర్లకి ఒక్క నెంబర్ కూడా, అన్ని నెంబర్లు కట్ చేస్తున్నారు, ఎత్తట్లేదు, కనీసం రిప్లై కూడా ఇవ్వట్లేదు సార్ మాకు. క్షమించండి, అటువంటి అసౌకర్యం మీకు కలిగినందుకు క్షమించండి. ఈసారి నేనే ఫోన్ పట్టుకొని కూర్చునే ప్రయత్నం చేస్తాను. మిమ్మల్ని పట్టుకోమని కాదు కానీ మాకు చాలా, మేము చాలా సార్లు మేము సండే అటెండ్ అవ్వాలని ప్రయత్నం చేస్తాం. ఒకటి మీ పేరు, మేము కట్ చేస్తున్నారు కాల్. మీ పేరండి, మీ పేరేంటి? నా పేరు పూర్ణచంద్రరావు అండి. నా నెంబర్ ఇదే నెంబర్ తో చేసి కావాలంటే చెక్ చేసుకోవచ్చు మీరు. చాలా 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 మా సిన్సియర్ అపాలజీస్ అండి మీ కాల్ అలా కట్ చేసినందుకు. ఇకపై అటువంటి కాల్స్ ని కట్ చేసే విధానాన్ని విడనాడమని మా సిబ్బందికి నా అభ్యర్థన. సో తప్పకుండా నెక్స్ట్ టైం మీ కాల్ అటెండ్ చేస్తామండి. చెప్పండి పూర్ణచంద్రరావు. అవును, అంటే ఒకటి ఏమైందంటే అందరికీ మనం అక్కడ అవకాశం ఇవ్వలేకపోయాం, ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. మరొక శిక్షణ తరగతిని మనం నిర్వహించుకుందాం. మొన్న ఎవరైతే హాజరు కాలేకపోయారో వాళ్ళందరి కోసం మేబీ ఓ 15-20 రోజుల్లో మళ్ళీ ఇంకొకటి కండక్ట్ చేసుకుందాం. చెప్పండి, ఏమైనా సందేహం ఉందా? కనీసం మాకు అదే మెసేజ్ పెడితే మేము మళ్ళీ రీట్రై చేయకుండా ఉండేవాళ్ళం అనమాట. తప్పకుండా సార్, మీకు క్షమాపణ చెప్తున్నాను కదా, ఇంకా మళ్ళీ అదే మాట మాట్లాడతారు. సరే సార్, ఏమనుకోవద్దు. ఏమన్నా సందేహం ఉందా? స్టాక్ ఏదైనా అడుగుతారా? టాటా స్టీల్ గురించి అడుగుదాం అనుకుంటున్నాం సార్. ఎంత వరకు మేము ఏట్లా ఎంటర్ అవ్వచ్చు అనేది అడుగుదాం అనుకుంటున్నాం సార్. టాటా స్టీల్ ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు. సో రాజేంద్ర గారు ఇక్కడ ఎంటర్ కావచ్చా లేదా కరెక్షన్ కోసం వెయిట్ చేయాలా? ఐ థింక్ ఇంకొంచెం కరెక్షన్ కోసం వెయిట్ చేయొచ్చండి. లాస్ట్ మంత్ ఆల్మోస్ట్ మనకి 731 దాకా హై వెళ్ళటం చూసాం. కరెంట్లీ అరౌండ్ 685 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ మంత్ లో చూసినా కూడా 597 దాకా కూడా రావటం చూసాం. సో ఐ థింక్ దెర్ ఈస్ సమ్ టైమ్ యాక్చువల్లీ. కొద్ది పేషెన్స్ గా వెయిట్ చేస్తే ఐ థింక్ యూ మైట్ గెట్ ఇట్ లోవర్ ప్రైజెస్. సో 623 నుంచి 570 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని చెప్తాను. మార్కెట్ కొద్ది కరెక్ట్ అయినా కూడా ఈ స్టాక్ ఎందుకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, అది టాటా స్టీల్ కి సంబంధించిన సలహా. ఇక ఎస్బీఐ గురించి అడుగుతున్నారు శ్రీధర్. ఒక సంవత్సరం క్రితం 317 రూపాయల్లో కొన్నారు, మంచి లాభాల్లోకి వచ్చేసారు. ఇక్కడ లాభాలు స్వీకరించవచ్చా లేకపోతే లాభాల స్వారీ చేయొచ్చా? కుటుంబరావు గారు, మీరు కరెక్ట్ వర్డ్ వాడారండి, లాభాలు స్వారీ చేయొచ్చు. ఇక్కడి నుంచి ఇంకంతకంటే ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం కంప్లీట్ బ్రేక్అవుట్ స్టేజ్ లో ఉంది ఎస్బీఐ. ఎవ్రీ డిక్లైన్ లో కూడా ఇక్కడ బై అని చెప్పేసి అంటాను. టార్గెట్ కెన్ బి యాజ్ హై యాజ్ 500 రూపీస్. తగ్గిన ప్రతిసారి కొనుగోలు చేసే ప్రయత్నమే చేయండి, లాభాలు ఇక్కడే స్వీకరించాల్సిన అవసరం లేదు. మరీ పెద్ద క్వాంటిటీ మీరు ఏ 5,000-10,000 షేర్లో ఉంటే అప్పుడు కొద్దిగా చేయొచ్చు. లేని పక్షంలో మీకున్న 100-200 షేర్లని అలాగ పట్టుకొని కూర్చోండి, చాలా నిగ్రహం కావాలి. మరో చిన్న విరామం తర్వాత మరిన్ని మెయిల్స్ చూద్దాం. బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. మనతో మాట్లాడేందుకు ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, నా పేరు కృష్ణ అండి. నేను ఐసిఐసిఐ ప్రూ తీసుకున్నానండి ఎఫ్ఎన్ఓ కార్నర్ లో 480 CE. అది అంటే హోల్డ్ చేయొచ్చు అంటారా? లేకపోతే నేను 25 మీద తీసుకున్నానండి. ఫిబ్రవరి ఆప్షన్ ఏనా ఇది? అవునండి, ఫిబ్రవరి ఆప్షన్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ 480 కాల్ ఆప్షన్ తీసుకున్నారు.
సో అవును సార్ ఎవరు ఆన్సర్ చేస్తారు రాజేంద్ర గారు ఆర్ కుటుంబరావు గారు ఆప్షన్ అయితే ఈ స్టేజ్ లో హోల్డ్ చేయొచ్చండి స్టాక్ ఆల్రెడీ మనకి 537 నుంచి 470 దాకా కరెక్ట్ అవుతుంది చూశాం బట్ స్ట్రిక్ట్లీ 458 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఎందుకంటే ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ అనేది వితౌట్ స్టాప్ లాస్ చేయకూడదు కాబట్టి సో కరెంట్లీ 472 క్యాష్ మార్కెట్ లో ఉంది ఇన్ కేస్ 458 కింద క్లోజ్ అయితే కనుక ఆప్షన్ ఏ ప్రైస్ నా ఎగ్జిట్ అవ్వమని సజెస్ట్ చేస్తా ఓకే అండి తర్వాత శేషగిరి ప్రసాద్ అలెంబిక్ ఫార్మా గురించి అడుగుతున్నారు ఆయన డెట్ ఫ్రీ కంపెనీ ఇది మంచి ప్రమోటర్ హోల్డింగ్ బాగా ఉందట అలెంబిక్ ఫార్మా కొనుక్కోవచ్చా బాలగారు యా ఇట్స్ ఎ డిసెంట్ కంపెనీ అండి అంటే వాళ్ళ ఫైలింగ్స్ కూడా న్యూ ఫైలింగ్స్ కూడా చాలా ఉన్నాయి మనం గతంలో కూడా చాలా సార్లు చెప్పాము ప్రేక్షకులకి ఐ థింక్ దే కెన్ బై స్ట్రేట్ అవే అండ్ దే కెన్ స్టార్ట్ బయింగ్ ఆన్ ఎవ్రీ డిక్లైన్స్ కొద్దిగా ఎక్కువ కూడా కొనొచ్చు అలెంబిక్ ఫార్మా ఇస్ ఎ గుడ్ కంపెనీ టు బి ఇన్వెస్ట్ ఓకే మరో కలర్ లైన్ లో ఉన్నారు హలో 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 సార్ గుడ్ మార్నింగ్ సార్ శుభోదయం అడగండి సార్ నా పేరు ప్రశాంత్ సార్ నేను స్టూడెంట్ సార్ ప్రశాంత్ స్టూడెంట్ చెప్పండి ప్రశాంత్ సార్ నాకు డౌట్ ఉంది సార్ యాక్చువల్లీ నాకేం ఇన్కమ్ లేదు సార్ నేను మా పేరెంట్స్ ఇన్కమ్ తో ఇన్వెస్ట్ చేస్తున్నాను సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది పడుతుందా సార్ నాకు పడితే ఎలా కట్టాలి షార్ట్ టర్మ్ అంటే ట్రేడింగ్ చేస్తున్నారా మీరు ట్రేడింగ్ అంటే అదే సార్ నార్మల్ గా 2-3 మంత్స్ తర్వాత ఒకవేళ అమ్మితే షార్ట్ టర్మే అవుతుంది ఎవరి పేరు మీద చేస్తున్నారు ఇదంతా కూడా మీ పేరు మీద నా పేరు మీదే సార్ నా డీమాట్ అకౌంట్ నా పేరు మీదే మీకు ఇన్కమ్ ఉన్నా లేకపోయినా చట్ట ప్రకారం అయితే మీరు రిటర్న్స్ ఫైల్ చేయాలి మీరు ఏదో ఒక ఆర్థిక లావాదేవీ నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి అలా చేసినప్పుడు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ తప్పకుండా చెల్లించాల్సిందే అందులో ఎటువంటి సందేహం కూడా లేదు సో మీరు రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఈ అంశాన్ని కూడా మీరు అందులో పొందుపరిచి ఈ సంవత్సరం నుంచి మొన్న బడ్జెట్లో ప్రవేశపెట్టిన ప్రకారం ఈ సంవత్సరం నుంచి ఎవరైతే పాన్ హోల్డర్స్ అందరికీ కూడా వాళ్ళు రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ప్రీఫిల్డ్ ఫామ్ వస్తుంది మీకు అంటే మీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఇవన్నీ కూడా అందులో వచ్చేస్తాయండి డివిడెండ్ ఇన్కమ్స్ అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్కమ్స్ వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రీఫిల్డ్గా వచ్చేస్తాయని మొన్న ఆర్థిక మంత్రి గారు ప్రకటించడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు ఒకసారి మీ ట్యాక్స్ ఎక్స్పర్ట్స్తో ట్యాక్స్ అడ్వైజర్స్తో సంప్రదించి కనుక్కునే ప్రయత్నం చేయండి తర్వాత బాలాజీ ఎమైన్స్ గురించి అడుగుతున్నారు చరణ్ రాజు కీర్తి బాలాజీ ఎమైన్స్ తీసుకోవచ్చా ఈ రేట్లో ఖచ్చితంగా తీసుకోవచ్చండి స్టాక్ ఎక్స్ట్రీమ్లీ బాగా పెర్ఫామ్ చేస్తుంది కంపెనీ ప్లస్ రిజల్ట్స్ కూడా బాగున్నాయి అండ్ ఇన్ వెరీ షార్ట్ టర్మ్ కూడా స్టాక్ కెన్ ఈజీలీ క్రాస్ అండ్ బికమ్ స్టేబుల్ అబౌవ్ 1500 అని చెప్పేసి అని అనుకుంటున్నాను డెఫినెట్లీ బై అండి ఓకే కిరణ్ కుమార్ కి టాటా మోటార్స్ సంబంధించిన సమాచారం కావాలట టాటా మోటార్స్ ఆయన కరెంట్లీ హోల్డ్ చేస్తున్నారు 4000 షేర్లు హోల్డ్ చేస్తూ చక్కటి లాభాల్లో ఉన్నారు ఏం చేయొచ్చు దీన్ని ఇప్పుడు దీని నుంచి మారుతీకి మారచ్చా లేదండి మారుతి కంటే టాటా మోటార్స్ మోర్ స్ట్రాంగర్ గా ఉంది స్టాక్ డెఫినెట్లీ ఎవ్రీ డిక్లైన్స్ లో క్యాట్ గుడ్స్ సారీ ఆయన రాసింది ఏంటంటే కెన్ ఐ షిఫ్ట్ మై మారుతి పోర్ట్ఫోలియో టు టాటా మోటార్స్ అంటే మారుతి నుంచి టాటా మోటార్స్ కి మార్చా ఖచ్చితంగా కొంత షిఫ్ట్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే 50% అనేది మార్చుకోవడం బెటర్ ఓకే అది 8000 రూపాయల దగ్గర ఉంది టాటా మోటార్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు ఓకే అండి తర్వాత కాలర్ లైన్ లో ఉన్నారు హలో సార్ చెప్పండి మీ పేరండి నా పేరు శ్రీధర్ అండి శ్రీధర్ అడగండి శ్రీధర్ అవునండి సార్ ఏం లేదండి నా దగ్గర టాటా మోటార్స్ ఒక 1000 షేర్లు ఉన్నాయండి 150లో అది ఇప్పుడు మామూలుగా 350 డబుల్ 100% అయినా అది ఉంచుకోవచ్చు అంటారా ఏమంటారు ఒకసారి కుటుంబరావు గారిని అడుగుదామని చెప్పని ఫోన్ చేశానండి ఉంచుకోండి ఇప్పుడే చెప్పారు కదా ఎవరికో మరొక ఇన్వెస్టర్కి ఇచ్చిన సలహా మీకు కూడా వర్తిస్తుంది తర్వాత క్యాప్లిన్ పాయింట్ ల్యాబ్ శ్రావణ్ అడుగుతున్నారు లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా బాలగారు గుడ్ స్టాక్ అండి బేసికలీ క్యాప్లిన్ పాయింట్ ఫోకస్ అంతా కూడా ఇంజెక్టబుల్స్ మీద ఉంది రైట్ ఫ్రమ్ బిగినింగ్ సో ఇప్పుడిప్పుడే వాళ్ళ అమెరికన్ మార్కెట్స్ అంటే నార్త్ అమెరికన్ మార్కెట్స్ దేవర్ ఇన్ సెంట్రల్ అమెరికా అండి గతంలో సో సౌత్ అమెరికా నార్త్ అమెరికా మధ్యలో కొన్ని సెంట్రల్ అమెరికన్ కంట్రీస్ లో చాలా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు దే ఆర్ ఎక్స్పాండింగ్ ద పోర్ట్ఫోలియో టు అమెరికన్ మార్కెట్స్ ఇంజెక్టబుల్స్ లో నార్మలీ మార్జిన్స్ అనేది చాలా హై ఉంటాయి ఇట్స్ అ వెరీ గుడ్ కంపెనీ
అండ్ రెగ్యులేటరీ పరంగా కూడా దే హావ్ నెవర్ ఫేస్డ్ ఎనీ ప్రాబ్లమ్స్ టిల్ నౌ. గుడ్ మేనేజ్మెంట్, గుడ్ ఫండమెంటల్స్ అండ్ గుడ్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో ఇన్ ది ఆఫింగ్. కాబట్టి రాబోయే రోజుల్లో ఇట్ డూ వెల్. తప్పకుండా ఎంట్రీ లెవెల్లో కూడా కొనొచ్చు. ఇప్పుడు ఆన్ డిక్లైన్స్ అడిషనల్ గా బై చేయొచ్చు. సో మరొక భారీ ఓపెనింగ్ కి నిఫ్టీ సిద్ధంగా ఉంది. 140 పాయింట్ల లాభం కనిపిస్తోంది. ప్రీ ఓపెనింగ్ నెంబర్ చూస్తే సెన్సెక్స్ కూడా 51,000 మార్క్ పైన స్ట్రాంగ్గా ఓపెన్ అవడానికి సిద్ధంగా ఉంది. మనం చిన్న విరామం తీసుకొని మార్కెట్ ఓపెనింగ్లో మళ్ళీ కలుద్దాం. నిఫ్టీ సెన్సెక్స్లు మరొక రికార్డ్ హైని వాటి ప్రారంభంలో తాకాయి. సెన్సెక్స్ 475 పాయింట్ల లాభంతో 51,218 పాయింట్ల దగ్గర కనిపిస్తోంది ఇప్పుడు. అలాగే నిఫ్టీ 140 పాయింట్ల లాభం 15,065 పాయింట్ల సమీపంలో ఉంది ఇప్పుడు. చాలా స్ట్రాంగ్ ఓపెనింగ్ మనం మార్కెట్స్లో చూస్తున్నాం. ఇవాళ కూడా మరొక రికార్డ్ హైని నిఫ్టీ బ్యాంక్, అఫ్కోర్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మళ్ళీ లీడ్ చేస్తుంది నిఫ్టీ బ్యాంక్ని 403 రూపాయల దగ్గర. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ చాలా స్ట్రాంగ్గా ఉంది 629. సో అడ్వాన్స్ డిక్లైన్స్ చూస్తే మనం 470 స్టాక్స్ పెరిగితే 130 స్టాక్స్ నష్టాలతో ఉన్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా చాలా చాలా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. 5% లాభం మహీంద్రా అండ్ మహీంద్రాలో, 45 రూపాయల లాభం 900 దాటేసింది. హిందాల్కో పాజిటివ్గా ఓపెన్ అయింది, ఓఎన్జీసీ పాజిటివ్గా ఓపెన్ అయింది. అలాగే నిఫ్టీ బ్యాంక్ నౌ 36,204. సో ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్ ఇన్ ఆల్ మేజర్ ఇండిసెస్. ఇందాక అనుకున్నట్లుగా ఐసిఐసిఐ బ్యాంక్ 630 రూపాయలు, టాటా స్టీల్ ఇందాక ఎవరు అడిగారు 698 రూపాయలు స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. టాటా మోటార్స్ 320 రూపాయలు. మళ్ళీ లాస్ట్ వీక్ కొద్దిగా కరెక్షన్ వచ్చిన తర్వాత ఇవాళ భయం కనిపిస్తుంది. అదానీ పోర్ట్స్ పాజిటివ్గా ఓపెన్ అయింది. యాక్సిస్ బ్యాంక్ పాజిటివ్గా ఓపెన్ అయింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 4860. సో రెడ్డీస్ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. దివీస్ ఎలా ఓపెన్ అయిందో చూద్దాం ఒకసారి. సో దివీస్ ల్యాబ్స్ చాలా స్ట్రాంగ్ రిజల్ట్ పోస్ట్ చేయటం మనం గమనించాం. సో రిజల్ట్ రియాక్షన్ ఏ విధంగా ఉంది అన్నది ఒకసారి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. దివీస్ ల్యాబ్స్ ఈజ్ కొంచెం ఓపెన్ కావడం స్లోగా ఓపెన్ అవుతుంది. ఓ ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది దివీస్ ల్యాబ్స్లో 3768. సో రాజేంద్ర గారు, ఏమిటి దివీస్ ల్యాబ్స్ ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు ఈ సమయంలో ట్రేడర్స్కి? గ్యాప్ డౌన్ ఓపెన్ అవటం చూసామండి. ఐ థింక్ పోస్ట్ రిజల్ట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది స్టాక్, అండ్ ఆల్రెడీ 3650 కూడా లో రావటం చూసాం. సో ఐ థింక్ దే మైట్ బి సమ్ ఫండ్ సెల్లింగ్ ఇస్ హ్యాపెనింగ్, ఎందుకంటే అంత ఫాస్ట్ గా కిందకి వచ్చి ఇమీడియట్లీ పైకి వెళ్తుంది ఇట్ డజంట్ హ్యాపెన్ యూజువల్లీ. బట్ డెఫినెట్లీ 3640 దగ్గర మేజర్ సపోర్ట్ ఉందండి షార్ట్ టర్మ్ లో, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. ఓకే, సో 3810 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడ తీసుకోవచ్చు 3800 అరౌండ్. మేబీ 150 రూపీస్ పడి డే లో వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేయొచ్చు. నా ఉద్దేశం ఇది రానున్న 1 week 10 days లోనే ప్రాబ్లీ 3914 ఏదైతే ఆల్ టైమ్ ఉందో అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సెలాన్ న్యూస్ దివీస్ ల్యాబ్స్ లో కనిపిస్తుంది. బ్యాంక్ స్టాక్స్ అన్ని స్ట్రాంగ్ గా ఓపెన్ అయ్యాయి. అలాగే యాపిల్ ఇండియా వన్ ఇంట్రెస్టింగ్ స్టాక్, మనం ఈ కార్యక్రమంలో పదే పదే రికమెండ్ చేసిన స్టాక్ ఇది. స్ట్రాంగ్గా ఓపెన్ అయింది ఆల్మోస్ట్ 9%, 4550 రూపాయల దగ్గర. బాలగారు, యాపిల్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఈ సమయంలో? చాలా మంచి రిజల్ట్ ఇవ్వడం చూసాం. యా, అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్వాంటిటీ అండి. ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా అంటే ఇప్పుడే ఇందాక సీఈఓ అండ్ ఫౌండర్ మాట్లాడడం జరిగింది. ఐ మీన్ దే ఆర్ వెరీ బుల్లిష్ ఆన్ ద ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అండి. కాబట్టి ఎవరైనా మంచి క్వాంటిటీలో ఉంటే కొద్ది కొద్దిగా మేబీ 5%, 10% కొద్ది కొద్దిగా బుక్ చేసుకోవడం బెటర్. అంటే ఇవాళ్ళే అని కాదు, ఇవాళ్ళ ఆల్మోస్ట్ 9% ఉంది కాబట్టి 10% సెట్లు కూడా వెళ్ళొచ్చు. బట్ ఇన్ మై ఒపీనియన్ ఒక కొద్ది కొద్దిగా క్వాంటిటీ ఓవర్ ద నెక్స్ట్ 3-4 డేస్, ఎందుకంటే అది 3600 నుంచి లాస్ట్ ఫ్రైడే ఇట్ వాజ్ ఇన్ సర్క్యూట్, ఈ రోజు కూడా ఆల్మోస్ట్ సర్క్యూట్ దగ్గర ఉంది. సో దట్ విల్ బి ద బెస్ట్ స్ట్రాటజీ అండి. ఒక 5% ఒక అట్లీస్ట్ 10-15% ఆఫ్ ద క్వాంటిటీ ఓవర్ ద నెక్స్ట్ 4 డేస్ బుక్ చేసుకుంటే మిగతావి యావరేజ్ కాస్ట్ బాగా తక్కువ అవుతాయి. బట్ ద ఫ్యూచర్ సీమ్స్ టు బి వెరీ గుడ్. అదే మేనేజ్మెంట్ కామెంటరీ కూడా మనం విన్నాం కాబట్టి ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ అహెడ్ అని చెప్పొచ్చండి. ఓకే, స్టవ్ క్రాఫ్ట్ గురించి అడుగుతున్నారు రాంభూపాల్ రెడ్డి. స్టవ్ క్రాఫ్ట్లో ఆయనకు ఎలా టయ్యాయట షేర్లు? హోల్డ్ చేయొచ్చా లేకపోతే అమ్మేసుకోవచ్చా? అమ్మేసుకోవడం మంచిది అనిపిస్తుంది, ఎందుకంటే ఈ కంపెనీకి సంబంధించి మేనేజ్మెంట్ మీద కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. సో మేనేజ్మెంట్ అంత ఫెయిర్ మేనేజ్మెంట్ కాదు అనేది మార్కెట్లో వినవస్తున్న సమాచారం. సో ప్రాఫిట్ బుక్ చేసుకోండి, వేరే ఇతర కంపెనీకి షిఫ్ట్ కావటం అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, వాట్ ఈస్ దిస్ 1522
ప్లస్ అని వస్తుంది. 15,000 సంథింగ్ రాంగ్ విత్ అవర్ నిఫ్టీ లెవెల్ అక్కడ చూపిస్తుంది తప్పు, దయచేసి దాన్ని ఫాలో కావద్దు. సో రికార్డ్ హైస్ దగ్గర మార్కెట్స్ కనిపిస్తున్నాయి మనకు, ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్ మళ్ళీ ఇవాళ కూడా చూస్తూ ఉన్నాం. సంహిత అడుగుతున్నారు, బర్గ్జర్ పెయింట్స్ అలాగే థైరో కేర్ ఈ రెండు ప్రాఫిట్లో ఉన్నారు, బెనిఫిట్లో ఉన్నాయని రాశారు మీరు, కానీ పెరగట్లేదట. ప్రాఫిట్లో ఉంటే మీరు అవి పార్టిసిపేట్ చేయడం లేదనుకుంటే ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. బర్గ్జర్ పెయింట్స్ థైరో కేర్ హోల్డ్ చేయొచ్చా కుటుంబరావు గారు? డెఫినెట్లీ హోల్డ్ చేయమంటానండి. రెండు స్టాక్స్ కూడా డీసెంట్ స్టాక్స్. థైరోకేర్ ఇప్పుడు ఏదైతే కనుక గవర్నమెంట్ హెల్త్ పైన స్పెండ్ ఇంక్రీజ్ చేస్తుందో మాది బెనిఫిషియరీ, ప్లస్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెన్స్ ఆన్ ల్యాబ్స్ అంతా కూడా పెరుగుతుంది. ఇప్పుడు హెల్త్ కాన్షియస్నెస్ కూడా పబ్లిక్ లో పెరిగింది కాబట్టి ఇట్స్ ఎ గ్రోయింగ్ బిజినెస్ హోల్డ్ అంటాను. బర్గ్జర్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ పెయింట్ కంపెనీ అండ్ కొత్త ప్రొడక్ట్స్ కూడా వస్తున్నాయి అర్లీ, ఇంక్లూడింగ్ సోలార్ ఫిలిం లాంటిది పెయింట్ కూడా ఒకటి లాంచ్ అవబోతుంది. అలాది గోల్డ్ అంటాను, స్టాక్ కెన్ ఈజీలీ క్రాస్ 1,000 రూపీస్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్. అండ్ మన దగ్గర ఉన్న స్టాక్స్ ప్రతిరోజు పెరగాలని లేదండి, కొన్ని రోజులు అవి పెరగవు, పార్టిసిపేట్ చేయవు. అంత మాత్రాన అవి మంచి కంపెనీలు కాదని కాదు, ఏదో ఇబ్బంది ఉందని కాదు, వాటి సమయం వచ్చినప్పుడు అవి కూడా పార్టిసిపేట్ చేస్తాయి. అప్పటి వరకు సహనం కావాలి, పేషెన్స్ ఈజ్ ది నేమ్ ఆఫ్ ది గేమ్ అండి. పేషెన్స్ లేని వాళ్ళకి మార్కెట్లో స్థానం లేదు. సో అది దయచేసి గమనించండి. విష్ణు కెమికల్స్ గురించి అడుగుతున్నారు వెంకట చలపతి, విష్ణు కెమికల్స్ కొనుక్కోవచ్చా ఇక్కడ? ఇమీడియట్ గా అయితే వద్దంటానండి, వెయిట్ ఫర్ ద రిజల్ట్ టు బి కంప్లీట్లీ డైజెస్టెడ్ అనమాట, అప్పటి వరకు అయితే వద్దంటాను. ఎందుకంటే కాస్త రా మెటీరియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి అని చెప్తున్నారు. యూ షుడ్ వెయిట్, స్టాక్ ఆల్రెడీ బాగా షార్ప్ గా రన్అప్ అయ్యి ఇప్పుడిప్పుడే కరెక్షన్ మోడ్ లోకి వచ్చింది అనమాట. ఓకే, కిరణ్ అడుగుతున్నారు ఏషియన్ పెయింట్స్ ఏమిటి ఇబ్బంది, గత కొద్ది వారాలుగా తగ్గుతూ వస్తుంది, మంచిదేనా ఎంటర్ కావచ్చా? ఏషియన్ పెయింట్స్ మంచిది కాదని ఎవరు చెప్పరు కదండి, తప్పకుండా ఎంటర్ కావచ్చు. లెవెల్స్ చెప్తారా రాజేంద్ర గారు? మీరు అన్నట్టు ప్రాబ్లీ కొద్ది పెయింట్ స్టాక్స్ కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉన్నాయండి, బట్ అగైన్ సపోర్ట్ పాయింట్ నియర్ టు రావటం చూస్తాం మనం. సో ఏషియన్ పెయింట్ చూస్తే కనుక ప్రాబ్లీ 2360 దగ్గర ఫస్ట్ సపోర్ట్ ఉంది, విచ్ ఇస్ ఆల్మోస్ట్ దేర్, వీఆర్ ఆల్మోస్ట్ దేర్. సో ఒకవేళ కట్ అయింది అంటే కనుక 2210 అండ్ 2155 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో 2360 నుంచి 2155 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని ఐ థింక్ ఏషియన్ పెయింట్స్ లాంగ్ పొజిషన్ క్రియేట్ చేయొచ్చు. నేను చూస్తున్నాను నిన్న మనం వర్క్షాప్ లో రికమెండ్ చేసిన స్టాక్స్ లో ఎస్పెషల్లీ మిడ్ స్మాల్ క్యాప్స్లో అత్యధికం చక్కగా పెర్ఫామ్ చేస్తున్నాయి. సో తగ్గిన తర్వాత కొంచెం కూల్ ఆఫ్ అయిన తర్వాత కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి. విఆర్ఎల్ లాజిస్టిక్స్ పెరిగింది 13% పెరిగింది ఇవాళ, అలాగే గుజరాత్ గ్యాస్ 13% పెరిగింది, పిఎన్సీ ఇన్ఫ్రా 11% పెరిగింది, యాఫిల్ 8.5% పెరిగింది, కరూర్ వైశ్య బ్యాంక్, ఈక్విటాస్ హోల్డింగ్స్, ఎస్కేఎఫ్ ఇండియా, ఎంఎండ్ఎం, కేఈసీ ఇంటర్నేషనల్, జేకే సిమెంట్స్ ఇవన్నీ టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉంటే ఇండస్ టవర్స్లో సెల్లింగ్ కనిపిస్తుంది, 6% తగ్గింది. బిహెచ్ఈఎల్ రిజల్ట్ బ్యాడ్ రిజల్ట్, 5% తగ్గింది. సుమిటోమో కెమికల్స్, కేర్ రేటింగ్స్, ఎస్సీఐ, ఇండియా మార్ట్, జిందాల్ సా, జెన్సార్ టెక్నాలజీస్, ఎన్టీపీసీ, గ్రాన్యూల్స్ ఇండియా ఇవన్నీ వీక్గా ఓపెన్ అయ్యాయి. మరొక 2-3 మెయిల్స్ తీసుకుందాం. సుధాకర్ రెడ్డి అడుగుతున్నారు, సుధాకర్ రెడ్డి గారి మెయిల్ బదులు వేరేది ఓపెన్ అయింది. సుధాకర్ రెడ్డి అడుగుతున్నారు ఆయన, భారత్ బయోటెక్ స్టాక్ 500 షేర్లు ఉన్నాయట, ఏమిటి భారత్ బయో అయి ఉంటుంది, ఏదో వేరే కంపెనీ, నాట్ దిస్ వ్యాక్సిన్ కంపెనీ. సో ట్రాక్ చేస్తున్నారా ఎవరైనా మన ఎనలిస్ట్? లేదండి, నెవర్ హర్డ్ ఆఫ్ ఇట్. ఓకే, భారత్ బయో అనే ఒక పేరుతో ఒక కంపెనీ ఏదో ఉన్నట్లుగా నాకు కూడా ఐడియా ఉంది, బట్ నాట్ దిస్ కంపెనీ అండి. దాని గురించి మనం కొంచెం తర్వాత మీకు ట్రాక్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. తర్వాత ఆంజనేయ ప్రసాద్, భారతీయ ఎయిర్టెల్ 610 కాల్ ఆప్షన్ ఉన్నాయట, ఏం చేయొచ్చు? ఐ థింక్ పోస్ట్ రిజల్ట్స్ కొద్దిగా కరెక్షన్ మోడ్ లో ఉన్న స్టాక్ అండి. నా ఉద్దేశంలో ఐ థింక్ యూ కెన్ హోల్డ్ ఆన్ ఈ స్టేజ్ లో. 585 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది అండ్ 575 దగ్గర మంచి సపోర్ట్ ఉంది. సో ఒకవేళ మార్కెట్ కనుక ఇదే కంటిన్యూ అయింది అంటే బాయింట్ కంటిన్యూ అయితే కనుక ఈజీగా మొన్న హై ఏదైతే ఉందో 620 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ కాల్ ఆప్షన్ లో మీరు ఉన్నారు కానీ కాబట్టి 570 కింద క్లోజింగ్ బేసిస్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోమని సజెషన్. అనుష ఒంగోలు నుంచి అడుగుతున్నారు, జీ ఎంటర్టైన్మెంట్ ఎందుకు పడుతోంది, ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇచ్చినప్పటికీ కూడా అప్సైడ్ వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్లీ వస్తుందండి, తిరిగి రికవర్ అవుతుంది స్టాక్. ఏంటంటే కాస్త రిజల్ట్స్ లో అనమాట 2-3 ప్రొవిజన్స్ అనమాట మెనీ అనలిస్ట్ వర్ అన్హ్యాపీ.
అందుకని కన్సాలిడేటెడ్ రిజల్ట్ లో చూపించినప్పుడు ఆ ప్రొవిజన్స్ అన్హాపీనెస్ వల్లనే స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. బట్ స్టాక్ ఈస్ డెఫినెట్లీ గుడ్ బై అట్ కరెంట్ లెవెల్స్ అని చెప్పాను. ఎందుకంటే కరెక్షన్ ఎంత రావాలంటే వచ్చేసింది 260 నుంచి 215 216 వరకు. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఇస్ వెరీ లిమిటెడ్. డెఫినెట్లీ బై అంటాను అట్ కరెంట్ లెవెల్స్. ఓకే, మాలాజీ అమైన్స్ అండ్ టాటా మోటార్స్ గురించి శిరీష్ అడుగుతున్నారు. ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది సెల్ఫ్ మాక్, అలాగే గుజరాత్ స్టేట్ పెట్రోనెట్. అనిల్ తోట అడుగుతున్నారు, ఈ రెండు నెక్స్ట్ త్రీ ఇయర్స్ కోసం కొనుక్కోవచ్చా? జెల్మాక్ ఎక్స్ట్రీమ్లీ రిస్కీ బెట్ అని ముందు నుంచి చెప్తానే ఉన్నానండి. ఎందుకంటే కంపెనీ స్టార్టప్స్ లో ఇన్వెస్ట్ చేసింది. ఈవెన్ ఇఫ్ వన్ స్టార్టప్ బికమ్స్ అనమాట ఒక యూనికార్న్ లాగా అట్లా ఏమన్నా అయిందంటే కంపెనీకి హ్యూజ్ బెనిఫిట్స్ వస్తాయి, సంథింగ్ అయితే మినీ నౌకరీ లాగా. కాబట్టి ఆ రిస్క్ ఎఫోర్డ్ చేయగలను అంటేనే స్టాక్ లో ఉండాలి. ఎందుకంటే కంటిన్యూస్ గా ఇద్దరు అప్పర్ సర్కిట్స్ ఉంటుంది, లేకపోతే డౌన్ సర్కిట్స్ ఉంటుంది. బిట్వీన్ 250 to 350 వైల్డ్ గా మూవ్ అవుతాము, చూసుకోవాలి. గుజరాత్ పెట్రోనెట్ కూడా ఇప్పుడైతే వద్దంటానండి. గుజరాత్ పెట్రోనెట్ ఇస్ అవైడబుల్ అకౌంట్. ఓకే, చైతన్య రెడ్డి అడుగుతున్నారు హిందుస్థాన్ కాపర్. సో హిందుస్థాన్ కాపర్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు, చేయొచ్చా? ఓన్లీ ఆన్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెక్టేషన్ చేయాలండి. ఎందుకంటే నీవే మెటల్ స్టాక్స్ అన్ని కూడా బాగా చేస్తున్నాయి, ఈవెన్ నాన్ ఫెరస్ కూడా బాగా పార్టిసిపేట్ అవుతున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్లీ నిన్న కూడా చెప్పారు, ఎక్సెప్ట్ ఒక అర డజన్ కంపెనీలు తప్పితే ఉన్న 100 పైన చిలుకు కంపెనీల్లో చాలా వరకు అన్ని అమ్మేస్తాము ఈ సంవత్సరం అని చెప్పేసి. దేర్ఫోర్ ఆ డిస్ఇన్వెస్ట్మెంట్ ర్యాలీ పైన కాపర్ కూడా పెరగాలండి, హిందుస్థాన్ కాపర్. ఓకే అండి, ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి, సమయం సరిపోదు కాబట్టి ఇక్కడితో ఆపేద్దాం. రేపు ఉదయం మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూ ఉండండి టీవీ 5.